ఓకే. ఈశోపనిషత్తులో మనం ఎందుకంటే ఈ వివరణ ఇప్పుడు మూడవ స్పందనలో జరిగేటప్పుడు మూడవ తృతీయ చరణంలో శ్రీ అరవిందులు చాలా విపులంగా రాస్తారు. ఈ అసంభూతి అసంభూతి విద్య విద్యల దగ్గర చాలా ఎక్కువగా ఆయన వ్యాఖ్యానం చేశారు. అంచేత మనం ఆ వ్యాఖ్యానం మనం కొంచెం కొంచెం చేసుకుంటే తర్వాత ఇంక నాలుగు శ్లోకాలు ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్తాం అన్నమాట. ఈ మూడవ చరణంలోనే 14, 15, 12, 13, 14 శ్లోకాలు ప్రత్యేకంగా శ్రీ అరవిందులు దానికి వ్యాఖ్యానం విడిగా రాశారు. అదేమిటంటే వేరే అసెస్ చేశారు వాటిని. అంచేత అది నెక్స్ట్ మనకు అవుతుంది. బర్త్ అండ్ నాన్ బర్త్, జన్మ జన్మ అజన్మ, ఈ రెండింటినీ కూడా సంభూతి అసంభూతి అంటూ ఈ రెండింటినీ ఆయన వర్సెస్ 12 నుంచి 14 దాకా, అంటే 12, 13, 14 ఈ రకమైనటువంటి వివరణ చాలా ఎక్కువగా జరిగింది. అంచేత అది మనకి దీని కల్మినేషన్ అన్నమాట. ఈ మూడవ చరణంతో అది అయిపోతుంది. ఇంకా ఉపనిషత్తు యొక్క నాలుగవ చరణం అంతా కూడా మానవుడు ఆ ఉచ్చల స్థితికి ఉజ్వల స్థితికి ఎలా పెడతాడు అని సూర్యోపాసన వాటి గురించే వస్తుంది. అంచేత మనం ఏంటంటే ఈ రెండు ఈ శ్లోకాలు పూర్తి చేసుకుంటే తృతీయ చరణం మనకి అయిపోతుంది. అందుకని మళ్ళీ మనం కొంత చూసుకుందాం కానీ చదువు. ఒకసారి శ్లోకాలు మళ్ళీ చదువుకుందాం. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీద మా బృధ కస్య స్విద్ధనం కుర్వన్నే వేహ కర్మాణి విజీవిషేత్ సతం సమా ఏవం త్వయి నాణ్యతే దోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామ తే లోక అంధేన తమసావృత తాన్ స్త్రీపేత్యాపి గచ్చంతి ఏకే చాత్మహనోజన అనేజదేకం మనసో జీయో నైనద్దేవాప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో న్యానత్యేతి తిష్టత్ తస్మిన్ నభో మాతరి స్వాదదాతి తదే జతి తన్నే జతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజిగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానత తత్ర కోమోహ కశోక ఏకత్వమనుపశ్యత సపర్యగా శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధ పాపవిద్ధం కవి మనిషి పరిభూ స్వయంభూ యథాతద్యతోర్థాన్ వ్యతదాత్ శాశ్వతీభ్య సమాభ్య అంధంతమ ప్రవిశంతి ఏయ విద్యాముపాసతే తతో భూయైవతే తమోయవు విద్యాం రత అన్యదేహాహుర్విద్యయా అన్యదాహుర విద్యయా ఇది సుశ్రమధీరాణం ఏ నద్దగ్నిచక్షరే విద్యాంచ విద్యాంచ యస్తత్వేదోభయం సహ అవిద్యాయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతుమశ్నుతే అంధంతమ ప్రవిశంతే ఏ సంభూతిముపాసతే తతో భూయైవతే తమోయవు సంభూత్యారత అన్యదేవాహుస్సంభవదాన్ దాహురసంభవాత్ ఇది సుశ్రమధీరాణం ఏనత్వది తద్విచిచక్షరే సంభూతించ వినాశంచ యస్త్వత్తేదోభయం సహ వినాశేన మృత్యుం తీర్త్వా సంభూత్య అమృతమశ్నుతే. ఈ చివరి మూడు శ్లోకాలే మనం ఈ చరణేపు అరవిందులు మళ్ళీ మనం వచ్చే క్లాసులో చెప్పుకుంటాం. ఈ పై 12వ శ్లోకం దాకా మనం విద్యాంచ విద్యాంచ యస్తద్వేదోభయం సహ అవిద్యయా మృత్యుం తీర్చ విద్యయా మృతుమశ్నుతి అంటే ఈ జ్ఞానాజ్ఞానములు రెండింటినీ ఒకటిగా దర్శించడం అన్నదాని మీద ఇవాళ కొంచెం చూసుకుందాం. ఎందుకంటే దాంతో మనకి ఒక చాప్టర్లో ఒక ఎండింగ్ వస్తారు శ్రీ అరవిందరు చెప్తారు. ఇది చాలా మటుకు మనం చెప్పుకున్నది మార్టాలిటీ అండ్ ఇమ్మార్టాలిటీ మీద అమృతత్వము మృత్యువు ఈ రెండింటి మీద శ్రీ అరవిందులు ఏం చెప్పారో మనం చూసుకుందాం.
అవిద్య విద్య వీటి వల్ల రెండు ఏం జరుగుతాయి. ముందు మార్టాలిటీ గురించి రాస్తున్నారు, మృత్యుస్థితి ఏమిటి అదే మొదటి. బై అవిద్య ఫుల్ఫిల్డ్ మ్యాన్ ప్రాసెస్ బియాండ్ డెత్. బై విద్య యాక్సెప్టింగ్ అవిద్య ఇన్ టు ఇట్ సెల్ఫ్ హీ ఎంజాయ్స్ ఇమ్మార్టాలిటీ. అంటే ఈ అవిద్య ద్వారా మానవుడు మృత్యువు నుంచి మళ్ళీ మళ్ళీ జన్మను పొందుతూ ఉంటాడు, ఆ విధంగా ఒక రకంగా తరిస్తాడు. విద్య ఎలా ఉపయోగపడుతుంది అతనికి? బై విద్య యాక్సెప్టింగ్ అవిద్య ఇన్ టు ఇట్ సెల్ఫ్ హీ ఎంజాయ్స్ ఇమ్మార్టాలిటీ. అంటే ఈ అవిద్యలో ప్రయాణిస్తూ ఈ జ్ఞానం విద్య ఏదైతే ఉందో ఆత్మ యొక్క ఆత్మ విద్య దాన్ని గ్రహించుకున్నప్పుడు, అంటే శాశ్వతత్వాన్ని పరబ్రహ్మ పదార్థాన్ని రియలైజ్ చేస్తూ ఆత్మను రియలైజ్ చేస్తూ జీవితాన్ని గడిపినప్పుడు అమరత్వాన్ని అందులోనే పొందుతున్నాడు. అంటే అమరత్వం ఎప్పుడూ ఉందన్నమాట, ఎప్పుడూ ఉంది, అది పొందగలిగితే స్థితి. ఇందాక మనం చదువుకున్నాం సావిత్రిలో స్టాటిక్ వన్నెస్ అండ్ డైనమిక్ పవర్ అన్నారు. ఆ రెండు ఒకటి అని విద్య అవిద్యల్ని కలుపుతూ ఉండేటువంటిదే ఈ ప్రకృతిని ఆ పరబ్రహ్మ తత్వాన్ని కలుపుకున్నప్పుడు అమరత్వానికి అతను పొందుతూ ఉంటాడు. ఈ రకంగా విద్య అవిద్య రెండు ఉపయోగపడతాయి అన్నది ఇక్కడ చెప్పారు. బై డెత్ ఈస్ మెంట్ మళ్ళీ ఇక్కడ మృత్యు అంటే ఏమిటి అన్నది ఇస్తున్నారు. బై డెత్ ఈస్ మెంట్ ది స్టేట్ ఆఫ్ మార్టాలిటీ విచ్ ఈజ్ ఎ సబ్జెక్షన్ టు ది ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ బర్త్ అండ్ డయింగ్ యాజ్ ఎ లిమిటెడ్ ఈగో బౌండ్ టు ది డ్యుయాలిటీస్ ఆఫ్ జాయ్ సారో గుడ్ ఈవిల్ ట్రూత్ ఎర్రర్ లవ్ అండ్ హేట్రెడ్ ప్రెజర్ అండ్ సఫరింగ్. అంటే ఈ ద్వంద్వాలతో ఉండే జీవితం ఉంటుంది కదా, అన్ని బాధ ఆనందాలు సుఖ దుఃఖాలు విచారం సంతోషం పొరపాటు ఇవన్నీ, అంటే సత్యం అసత్యం లవ్ హేట్రెడ్ ప్రేమ ద్వేషాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో. బై డెత్ ఈస్ మెంట్ ది స్టేట్ ఆఫ్ మార్టాలిటీ విచ్ ఈస్ సబ్జెక్ట్ టు ది ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ బర్త్ అండ్ డయింగ్ యాజ్ ఎ లిమిటెడ్ ఈగో బౌండ్ టు ది డ్యుయాలిటీస్. ఈ ద్వంద్వాలకు ఏదైతే అంటిపెట్టుకుని ఉందో ఆ జన్మే సాధారణంగా ఈ డెత్ అనేది పొందుతూ ఉంటుంది. మోర్టాలిటీ ఉన్నా కూడా లోపల అంతరంగంలో పైకి మాత్రం మృత్యు అంటే ఏమిటంటే ద్వంద్వాలతో కూడుకున్నది, అది మరణించేది. దానికి అన్నీ కూడా రెండు ఉంటాయి, అది నిరంతరం ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ బర్త్ అండ్ డయింగ్ రెండు, మృత్యు అంటే అది పుడుతూ ఉంటుంది పోతూ ఉంటుంది ద్వంద్వాలతో ఉంటుంది. ది స్టేట్ కమ్స్ బై అది ఎందుకు వచ్చింది అని ఈ ద్వంద్వాలతో ఉన్నటువంటి మానసిక స్థితి అది ఈ ఆత్మను తెలుసుకోలేని స్థితి మృత్యువు. ఆ స్థితి ఎందుకు వచ్చింది, ఎందుకు మనిషికి అది ఈగో సెల్ఫ్ వల్ల ఎలా వస్తుంది, మామూలుగా మానవుడికి ఈ సామాన్య ప్రకృతిలో ఉన్నప్పుడు అది ఎందుకు జరుగుతుంది అని చెప్తున్నారు. అంటే వివరణ ఎక్కువ చేశారు శ్రీ అరవిందులు ఈ వ్యాఖ్యానంలో. ఈ వాటికి సంపూర్ణమైన అవిద్యా విద్యల యొక్క కాంబినేషన్ అయిన యోగం కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రెండు కలిసి మనిషి యొక్క సమగ్రతని పొందడమే ఈ సమగ్ర యోగం యొక్క, అది ఈశ్వ ఉపనిషత్తులో కూడా దాని సీడ్ థాట్ అదే కాబట్టి ఇక్కడ అని చెప్పి. ది స్టోయిక్ కమ్స్ బై లిమిటేషన్ అండ్ సెల్ఫ్ డివిజన్ ఫ్రమ్ ది వన్ హూ ఈజ్ ఆల్ అండ్ ఇన్ ఆల్ అండ్ బియాండ్ ఆల్ అండ్ బై అటాచ్మెంట్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ సెల్ఫ్ ది సింగిల్ ఫార్మేషన్ ఇన్ టైమ్ అండ్ స్పేస్ ఆఫ్ బాడీ లైఫ్ అండ్ మైండ్ బై విచ్ ది సెల్ఫ్ ఎక్స్క్లూడ్స్ ఫ్రమ్ ఇట్స్ వ్యూ ఆల్ దట్ ఇట్ వెరీలీ ఈస్ విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ ఎ మాస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ flowing out from and in upon a particular center and limited by the capacities of a particular mental, vital and bodily frame. This mass of experiences, it organizes around the ego center in the mind and linking them together in time by a double action of memory, passive in state, active in work, says continually, this is I. ఈ విభజన, ఈ సెల్ఫ్ లిమిటేషను ఆత్మ యొక్క విభజిత ఇది వల్ల పరిమితి వల్ల ఎప్పుడూ కూడా వన్నుని మర్చిపోవడం, ఏదైతే వీటిలన్నింటినీ కలిపే ఏకత్వం అనే స్థిరత్వ శక్తి ఉందో దాన్ని మర్చిపోవడం వల్ల మానవుడు ఏం చేస్తాడంటే టైం అండ్ స్పేస్లో ఈ శరీరమే వల్ల శరీరం లైఫ్ మైండ్ ఇవే అనేసుకుని ఆత్మని ఎక్స్క్లూడ్ చేస్తాడు తన లైఫ్లోంచి. ఆత్మని పట్టించుకోకపోవడం వల్ల ఈ జీవితాన్ని వేరేగా భావిస్తున్నాడు, అంచేత అహంవృత్తిలో ఉన్నాడు, అహంచేత రూల్ చేయబడుతున్నాడు. అందువల్ల దిస్ స్టేట్ ఆఫ్ లిమిటేషను ఈ విభజన ఈ డెత్ వస్తోంది అని దాన్ని వర్ణించారు. దానివల్ల రిజల్ట్ ఏమిటో కూడా ఇక్కడ చెప్తారు. ది రిజల్ట్ ఈస్ దట్ ది సోల్ అట్రిబ్యూట్స్ టు ఇట్ సెల్ఫ్ ఏ సర్టన్ పోర్షన్ ఓన్లీ ఆఫ్ ది ప్లే ఆఫ్ ప్రకృతి ఆర్ చిత్తక్తి అండ్ కన్సీక్వెంట్లీ ఏ సర్టన్ లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విచ్ హ్యాస్ టు బేర్ ఆల్ ద ఇంపాక్ట్ ఆఫ్ వాట్ ద సోల్ డస్ నాట్ రిగార్డ్ యాజ్ ఇట్ సెల్ఫ్ బట్ ఇస్ ఎ రష్ ఆఫ్ ఎలీన్ ఫోర్సెస్. ఇక్కడ ఏమవుతుంది, చిత్శక్తి మనలో ఉన్న శక్తి కూడా ఈ పరిమితానికే లొంగపడిపోయి అదే దైవశక్తులు అంతే ఉంది దానికి
అనుకుని అది డామినేట్ చేయడం వల్ల అది ఈగోగా ఏర్పడి అక్కడ అసలు పూర్తిగా ఈ ఆత్మభావన అనేది లేకుండా పోతాం. ఎందుకంటే ది రిజల్ట్ ది సోల్ అట్రిబ్యూట్స్, అక్కడ ఆత్మ కూడా ఇంతే అనుకుంటుంది. ఇందాక మనం సైకిక్ బీయింగ్లో చూసాం కదా, అంటే అంతవరకు చారనివ్వందాన్ని అనుకోనివ్వకపోవడం వల్ల ఈ పరిమితి చేత రూల్ చేయబడి ఈ పరిమితి శక్తుల్లో అది ఇమిడిపోయి ఈగో అహం దాన్ని డామినేట్ చేస్తుంది. ఇందాక మీరు అన్నారు కదా, అది డామినేట్ చేసి ఏదైతే తను ప్రకృతి స్వభావం ఉందో అదే రూల్ చేస్తుంది. ఆ న్యాచురల్ ప్రకృతి మానవుడి యొక్క ఈ ప్రాణశక్తులు, మనస్సు, ఈ శరీరం ఇవన్నీ కూడా అధిగమించి దాన్ని అణిచిపెడతాయి. అంచేత ఆత్మ ఎక్స్క్లూజివ్గా ఉండిపోతుంది. ఇదే కరెక్ట్ ఏమో అనుకుని దీని అధీనంలోకి చిక్కుకుంటుంది అన్నమాట. ఇట్ సీక్స్ టు ఎక్సెప్ట్ ఇన్ ద ఇండివిజువల్ ఫామ్ అండ్ బై ఇట్ మీన్స్ ఆ విధంగానే మనం వ్యక్తి తనని తాను ఒక ఇండివిజువల్గా ఒక అఫర్మ్ చేసుకుంటూ ఉంటాడు నేను అన్నది. ఆ అహం వల్ల తన అస్తిత్వానికి ఒక స్ట్రాంగ్నెస్, ఒక పరిమితి, నేను అనేసి చెప్పి తను గట్టిగా నిలబడడానికి ఈ కారణం ఏమిటంటే దాన్ని నడిచి ఇది పైకి వస్తుంది. అహం వృత్తి డామినేట్ చేయడం వల్ల ఇది ఉంది, ఇవి ఉంది కాబట్టి ద్వంద్వాలు ఉన్నాయి. అంటే అందులో మెర్జ్ అవ్వకపోవడం వల్ల ఈ ద్వంద్వాలన్నీ, మనం ఇందాక ఆయన చెప్పారు కదా అక్కడ, జాయ్ లిమిటెడ్ ఈగో బౌండ్ టు ది డ్యూయాలిటీస్ ఆఫ్ జాయ్ అండ్ సారో, గుడ్ అండ్ ఈవిల్, ట్రూత్ అండ్ ఎర్రర్, లవ్ అండ్ హేట్రెడ్, ప్లెజర్ అండ్ సఫరింగ్, ఇవన్నీ కూడా ఈ ద్వంద్వాలన్నీ కూడా ఈ లిమిటెడ్ నాలెడ్జ్ వల్ల సోల్ని ప్రకృతి డామినేట్ చేయడం వల్ల వచ్చి ఈ అధీనంలో చిక్కుబడి ఇగో బార్ బార్. అంచేత సో ఆ ఇండివిజువల్ ఇట్ సీక్స్ టు ఎసెప్ట్ ఇన్ ద ఇండివిజువల్ ఫామ్ అండ్ బై ఇట్స్ మీన్స్ ఇట్స్ ఇన్నేట్ నారేటర్ క్యారెక్టర్ ఆఫ్ ఈడ్ ఆర్ లార్డ్ సో టు పొజెస్ అండ్ ఎంజాయ్ ఇట్స్ వరల్డ్ నేచర్ ఆర్ మాస్టరీ బై నేచర్ అగ్నిస్ట్ దెమ్ డిఫెన్స్ ఇట్ సెపరేట్ ఫార్మేషన్ ఆఫ్ ఇండివిజువాలిటీ ఫ్రమ్ డిజల్యూషన్ ఇన్ టు నేచర్ ఆర్ మాస్టరీ బై నేచర్. లేకపోతే అది సెపరేట్ ఇది తీసుకుని అంతరించిపోవడం చూసుకుంటుంది, అంతే తప్ప ఇంకొక ప్రక్రియ దానికి లేదు. బట్ బై ది వెరీ డెఫినేషన్ ఆఫ్ ది ఈగో ఇట్స్ కెపాసిటీ ఈజ్ లిమిటెడ్, అంటే ఈగో అంటేనే దాని నిర్వచనమే సంపూర్ణమైన కెపాసిటీ లేదు, అంటే పూర్తి సామర్థ్యం కాదు. అంటే ఆత్మశక్తి లేకుండా అహానికి ఏమీ సంపూర్ణ సామర్థ్యం లేదు, అది కొంతవరకే పరిమితమైంది, పోతూ ఉంటాడు తప్ప ఉంది ఈగో ఉండాలి అవసరం. బై ది వెరీ డెఫినేషన్ ఆఫ్ ది ఈగో ఇట్స్ కెపాసిటీ ఇస్ లిమిటెడ్ ఇట్ యాక్సెప్ట్స్ యాజ్ ఇట్ సెల్ఫ్ ఎ ఫామ్ మేడ్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ నేచర్ విచ్ కెనాట్ ఎండ్యూర్ ఇన్ ద జనరల్ ఫ్లక్స్ ఆఫ్ థింగ్స్ ఇట్ హ్యాస్ టు ఫామ్ ఇట్ బై ది ప్రాసెస్ ఆఫ్ ది మూమెంట్ అండ్ దిస్ ఈజ్ బర్త్ ఇట్ డిజాల్వ్స్ ఇట్ బై ది ప్రాసెస్ ఆఫ్ మూమెంట్ అండ్ దిస్ ఈజ్ డెత్ ఆ జనన మరణాల్లో కొట్టుకుని ఈగో అదే అందులోనే సంతృప్తి పడి ఉంటుంది. ఇట్ కెన్ మాస్టర్ ఎప్పుడు అది మాస్టర్ చేయగలం అన్నది నెక్స్ట్ ఇస్ట్ అంటే లైన్ బై లైన్ ఈజ్ మళ్ళీ ఎలాబరేటింగ్ ఇట్ కెన్ మాస్టర్ బై ది అండర్స్టాండింగ్ ఓన్లీ సో మచ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పీరియన్సెస్ యాజ్ అసిమిలేట్ విత్ ఇట్స్ ఓన్ వ్యూ పాయింట్ అండ్ ఇన్ ఏ వే విచ్ మస్ట్ ఆల్వేస్ బి ఇంపర్ఫెక్ట్ అండ్ సబ్జెక్ట్ టు ఎర్రర్ బికాస్ ఇట్ ఇస్ నాట్ ది వ్యూ ఆఫ్ ఆల్ ఆర్ ది వ్యూ పాయింట్ ఆఫ్ ది ఆల్ ఇట్స్ నాలెడ్జ్ ఈజ్ పార్ట్లీ ఎర్రర్ అండ్ ఆల్ ది రెస్ట్ ఇట్ ఇగ్నోర్స్ అది ఆ సర్వజ్ఞత యొక్క ఉద్దేశ్యాలు కావు అభిప్రాయాలు కావు ఎప్పుడు లిమిటెడ్ యొక్క అభిప్రాయాలు కాబట్టి అది ఎప్పుడు కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందలేదు అని చెప్తారు. ఆ సర్వం ఏదైతే ఆ సర్వ విజ్ఞుడు ఆ సర్వ విజ్ఞానవంతుడు ఉన్నాడో భగవంతుడు అతని యొక్క కాబట్టి పార్షియల్గా ఎప్పుడూ ఎర్రర్ ఉంటుంది. అంటే అహం వృత్తిలో అహం జీవితాన్ని డామినేట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పరిపూర్ణమైనటువంటి ఇది ఉండదు, కొంత ఎర్రర్ అనేది ఉంది. ఇందాక మీరు చెప్పినట్టు పార్షియాలిటీ కొంతే ఉంటుంది, అక్కడ పార్షియల్గానే మనం ఆ యొక్క దాన్ని సాధించగలుగుతాం కానీ సంపూర్ణమైనటువంటి అది సాధికారత మానవుడికి రాదు. ఇట్ కెన్ ఓన్లీ యాక్సెప్ట్ అండ్ ఆర్గనైజ్ ఇట్ సెల్ఫ్ విత్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇట్స్ ఎక్స్పీరియన్సెస్ ప్రిసైజ్లీ బికాస్ దీస్ ఆర్ ది ఓన్లీ వన్స్ ఇట్ కెన్ అండర్స్టాండ్ సఫిషియెంట్లీ టు అసిమిలేట్ దిస్ ఈజ్ ఇట్స్ జాయ్ ది రెస్ట్ ఈజ్ సారో ఆర్ ఇండిఫరెన్స్. తను అసిమిలేట్ చేయగలిగిన అనుభవాలను మాత్రమే అది
ఆనందపడుతుంది, కానీ దానికి అర్థం కాని అన్నింటివి కూడా బాధ, నిర్లక్ష్యం, ఇండిఫరెన్స్ తనకు పట్టనట్టుగా ఉంటుంది, తను అర్థం చేసుకోలేదు. అదే పరిమితి వల్ల, ఈ పరిమితి వల్ల ఏమి ఏర్పడుతుందంటే అన్ని అనుభవాలని కూడా నిజంగా ఆనందం పొందలేదు. కొన్ని అనుభవాలు దానికి, దాని గ్రహణానికి, దాన్ని త్యాగ్యం చేసుకుందుకు అతీతంగా ఉంటాయి, అవి దానికి అర్థమవు. అప్పుడు సారం వస్తుంది, అప్పుడు ఇండిఫరెన్స్ వస్తుంది. అని చేత ఇట్ ఈస్ ఓన్లీ క్యాపబుల్ ఆఫ్ హార్మనైజింగ్ విత్ ది ఫోర్స్ ఇన్ ఇట్స్ బాడీ, నెర్వ్స్ అండ్ మైండ్, ఏ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇంపాక్ట్స్ ఆఫ్ ఎలీన్ ఫోర్సెస్, ఇన్ దీస్ ఇట్ టేక్స్ ప్లెజర్, ది రెస్ట్ ఇట్ రిసీవ్స్ విత్ ఇన్సెన్సిబిలిటీ ఆర్ పెయిన్. అలాగే ప్రతిదీ కూడా అది అన్నీ తీసుకోలేకపోతుంది. అని చేత మళ్ళీ అక్కడ కూడా పెయిన్ ఉంది. డెత్ దేర్ ఫోర్ ఈస్ ఎ కాన్స్టెంట్ డినైల్ బై ది ఆల్ ఆఫ్ ది ఈగోస్ ఫాల్స్ సెల్ఫ్ లిమిటేషన్ ఇన్ ద ఇండివిజువల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్, లైఫ్ అండ్ బాడీ. ఎర్రర్ ఈస్ ది కాన్స్టెంట్ డినైల్ బై ది ఆల్ ఆఫ్ ది ఈగోస్. ఇక్కడ డెత్ అనేది ఒక తిరస్కృతి, అంటే సర్వాన్ని తిరస్కరించడం వల్లే, ఆ సర్వజ్ఞుణ్ణి తిరస్కరించడం వల్ల, ఏదైతే సంపూర్ణ సత్యం ఉందో దాన్ని తిరస్కరించడం వల్ల డెత్ అని అంటారు. ఆ తిరస్కృతే ఈ సెల్ఫ్కి లిమిటేషన్ పెడతాను. ఎర్రర్ ఏమిటి? ఎర్రర్ ఈస్ ద కాన్స్టెంట్ డినైల్ బై ది ఆల్ ఆఫ్ ది ఈగోస్ ఫాల్స్ సఫిషియన్సీ అండ్ లిమిటెడ్ నాలెడ్జ్. ఈ ఎర్రర్ అనేది కానీ, పొరపాటు అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ ఈగో వల్ల దాని ఫాల్స్ సఫిషియన్సీ, సంపూర్ణమైనటువంటి సాధికారత లేకపోవడం వల్ల, లిమిటెడ్ నాలెడ్జ్ వల్ల, పరిమితమైన జ్ఞానం వల్ల ఎర్రర్ వస్తుంది. మూడింటికి కారణాలు రాస్తున్నా. సఫరింగ్ ఎందుకు వస్తుంది? సఫరింగ్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ ఈజ్ ది కాన్స్టెంట్ డినైల్ బై ది ఆల్ ఆఫ్ ది ఈగోస్ అటెంప్ట్ టు కన్ఫైన్ ద యూనివర్సల్ ఆనంద టు ఏ ఫాల్స్ అండ్ సెల్ఫ్ రిగార్డింగ్ ఫార్మేషన్ ఆఫ్ లిమిటెడ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎంజాయ్మెంట్స్. ఈ సఫరింగ్ మానవుడికి ఎందుకు వస్తుంది అంటే, మనసులోనూ శరీరంలోనూ కూడా తను ఎప్పుడు కూడా ఆ ఈగో అటెంప్ట్లో స్వసుఖానందాన్నే తప్ప, ఏదైతే సంపూర్ణ ఆనందం అని వీక్షించే ఆనందం ఉందో, ఆ ఆనందాన్ని డిలైట్ ఆఫ్ లైఫ్ అదే అంటారు. అది దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల ఆత్మానందాన్ని ఈ ఇక్కడ ఈ లిమిటేషన్ సఫరింగ్ వస్తుంది. సో ఎర్రర్ డెత్ ఎందుకు వస్తుంది, ఎర్రర్ ఎందుకు వస్తుంది, సఫరింగ్ ఎందుకు వస్తుంది రాశారు. అప్పుడు తర్వాత దాని ఇదిలో వస్తూ ఎసెన్స్ జిస్ట్, ఇట్ ఈజ్ ఓన్లీ బై యాక్సెప్టింగ్ ది వన్నెస్ ఆఫ్ ఆల్ దట్ ది ఇండివిజువల్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కాన్స్టెంట్ అండ్ నెససరీ డినైల్ అండ్ అటైన్ బియాండ్. ఈ తిరస్కృతి ఏదైతే ఆ సర్వాన్ని తిరస్కరిస్తుందో, అంటే లిమిటెడ్ పరిమితాన్ని పొంది అపరిమితాన్ని తిరస్కరిస్తుంది, ఆ తిరస్కరించడం వల్లే ఇవన్నీ కూడా వస్తున్నాయి అని రాసి, ఈ తిరస్కృతి మానేసినప్పుడు దెన్ ఆల్ బీయింగ్, ఆల్ ఫోర్స్, ఆల్ కాన్షియస్, అంటే సర్వ చైతన్యం, సర్వ అస్తిత్వం, సర్వ శక్తి మొత్తం ఏదైతే ఉందో, ఆల్ ట్రూత్, సర్వసత్యం, ఆల్ డిలైట్, సర్వ ఆనందం టేక్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్. అప్పుడు ఆత్మనికి ఇవన్నీ చిక్కుతాయి, పరిమితుల నుంచి సంపూర్ణత్వాన్ని పొందుతుంది. ఏదైతే సంపూర్ణ అనేది ఇప్పటిదాకా పరిమితి, ఆ పరిమితిని దాటి దెన్ ఆల్ బీయింగ్, సర్వం అస్తిత్వం తనే ఆ మొత్తం పరబ్రహ్మతత్వం, ఆల్ కాన్షియస్నెస్, అంత చైతన్యం, ఆల్ ఫోర్స్, అంత శక్తి, ఆల్ ట్రూత్, సర్వ సత్యం, ఆల్ డిలైట్, సర్వ ఆనందం టేక్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్, వ్యక్తి యొక్క ఆత్మ వాటిని పట్టుకుంటుంది, వాటిని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని ప్రతిఫలిస్తుంది. ఇట్ చేంజెస్ మోర్టాలిటీ ఫర్ ఇమ్మోర్టాలిటీ. అమృతత్వాన్ని పొందడం అంటే ఈ తెలుసుకోవడమే. ఈ డెత్ స్టేట్ నుంచి అమరత్వ స్టేట్కి, అంటే ఇది ఒక రకమైన ఆత్మ ప్రయాణం. ఇది మామూలు ఈ డెత్ అనేది ఇది తీసేస్తే అమృతత్వం అంటే ఆత్మను గ్రహించుకున్న తత్వం ఆ స్టేట్. ఇమ్మోర్టాలిటీ అలాగనమాట. ఆల్ డిలైట్ టేక్ పొజిషన్ ఆఫ్ ది ఇండివిజువల్ సోల్, ఇట్ చేంజెస్ మోర్టాలిటీ టు ఇమ్మోర్టాలిటీ. అదే రేపు మనం నెక్స్ట్ క్లాస్లో మోర్టాలిటీ అంటే విద్య చదవచ్చు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతి, మా కచిత్ దుఃఖ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.